హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్ గ్రీక్స్. ఈరోజు మన టాపిక్ మల్టీ స్టేజ్ డివిడెండ్ గ్రోత్ మోడల్. ముందుగా టాపిక్ వెళ్లే ముందు నాకు 2 క్వశ్చన్స్ అరేజ్ అయ్యండి. ఇక్కడ మీరు చూస్తే హౌ టు క్యాలిక్యులేట్ ద డివిడెండ్ ఓవర్ ద హై గ్రోత్ మోడల్, హౌ టు వాల్యూ ద స్టాక్ ఇన్ దిస్ మోడల్. ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ వన్స్ మనకి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత క్లియర్ అవుతుందండి. ఫ్రెండ్స్, చాలా వరకు నా వీడియోస్ హైడ్ చేసిన వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయగానే ప్లేలిస్ట్ లో ఉన్న టోటల్ వీడియోస్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద స్టాక్ విత్ డివిడెండ్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో 20% పర్ ఇయర్ ఫర్ 4 ఇయర్స్. సో మనకి ఇక్కడ డివిడెండ్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ గ్రో అవుతున్నాయండి, 20%లో గ్రో అవుతున్నాయి పర్ ఇయర్. 4 ఇయర్స్ వరకు 20% డివిడెండ్స్ అనేవి గ్రో అవుతున్నాయండి. ఆఫ్టర్ విచ్ ద ఎక్స్పెక్టెడ్ టు గ్రో 5% పర్ ఇయర్. 4 ఇయర్స్ అస్ ద డివిడెండ్ అనేవి ఎంత గ్రో అవుతున్నాయి, 5% ఇండెఫినెట్లీ, అంటే ఫర్ అవర్ బేస్ లో కంటిన్యూస్ గా 4 ఇయర్స్ తర్వాత 5% బేసిస్ లో కంటిన్యూస్ గా గ్రో అవుతున్నాయండి ఇండెఫినెట్ పీరియడ్. సో ద లాస్ట్ డివిడెండ్ పేడ్ వాస్ $1. సో ఫస్ట్ మనకి డివిడెండ్ పే చేసింది ఏంటంటే 0 ఇయర్ లో $1 పే చేసండి. ఇది ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ గా మార్చుకుంటాం 4 ఇయర్స్ తర్వాత 20% కి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత 5% గ్రో అవుతుంది ఇండెఫినెట్ ఇన్ఫినిటివ్ బేసిస్ లో. అలాగే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనకి ఇచ్చారు 10%. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ది స్టాక్ యూజింగ్ మల్టీ స్టేజ్ గ్రోత్ మోడల్ అండి. సో మల్టీ స్టేజ్ గ్రోత్ మోడల్లో వాల్యూ ఆఫ్ ద స్టాక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు ఇక్కడ మల్టీ స్టేజ్ అన్నామంటే, ఇక్కడ డివిడెండ్ అనేది ఇక్కడ మనం చూస్తే 4 ఇయర్స్కి మనం డివిడెండ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత అది 5% అవుతుంది. సో వీటినన్నీ మనం ప్రెసెంట్ వాల్యూలో చేంజ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని మల్టీ స్టేజ్ డివిడెండ్ గ్రోత్ మోడల్ అన్నారండి. సో ఇక్కడ మనం డివిడెండ్ అనేది ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చూడండి డివిడెండ్ క్యాలిక్యులేట్ ద డివిడెండ్ ఓవర్ ద హై గ్రోత్ మోడల్. ఎందుకంటే మనం 4 ఇయర్స్ కూడా ఎంత డివిడెండ్ ఇంక్రీజ్ అయిందో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ డివిడెండ్ హై గ్రోత్ మోడల్ అన్నది. అయితే ఇక్కడ మన ఫస్ట్ ఇయర్లో డివిడెండ్ మనం చూస్తే ఇక్కడ మనం అంటే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే గ్రోత్ మల్టిప్లై చేయాలి, అది మనకు తెలిసిందే. సో మనకి ఇక్కడ డివిడెండ్ అనేది ఫస్ట్ మనకి $1 ఇచ్చారు. గ్రోత్ రేట్ కూడా మనం మెన్షన్ చేస్తారండి 4 ఇయర్స్ వరకు కూడా 20%. సో ఇలా ఎలా వేసుకుంటాం, 1 + 0.20 × 1 చేస్తే 1.20 అనేది ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. అలాగే సెకండ్ ఇయర్ మనం చూస్తే ఏదైతే ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ వచ్చిందో సెకండ్ ఇయర్లో ఆ డివిడెండ్తో గ్రోత్ మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మనం చేస్తే 1.20 × 1 + 0.20 చేస్తే 1. ఇక్కడ చూడండి 1.44 వచ్చిందండి. అలాగే మన ఇక్కడ థర్డ్ ఇయర్లో చూస్తే సెకండ్ ఇయర్లో వచ్చిన ఎక్స్పెక్టెడ్ డివిడెండ్తో గ్రోత్ మల్టిప్లై చేస్తాం. సెకండ్ ఇయర్లో మనకి ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత వచ్చిందండి, $1.44 వచ్చింది. దాన్ని మన గ్రోత్ అంటే 1 + 0.20 తో మల్టిప్లై చేస్తే $1.73 అనేది, అంటే $1.73 అనేవి థర్డ్ ఇయర్ వస్తాయి. అలాగే ఫోర్త్ ఇయర్లో మన డివిడెండ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో మనకి ఫోర్త్ ఇయర్లో అంటే థర్డ్ ఇయర్లో మనకి ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత వచ్చిందండి, $1.73 అనేది వచ్చింది. అలాగే ఫోర్త్ ఇయర్లో మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన గ్రోత్తో మల్టిప్లై చేయాలంటే 1.20 తో చేస్తే మనకి $2.08 అనేవి ఫోర్త్ ఇయర్లో వచ్చిన ఎక్స్పెక్టెడ్ డివిడెండ్.